నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులోని రైతులు పండించిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు అప్పులు చేసి పంటలు పండించారని, మాండుస్ తుఫాను కారణంగా రాష్ట్రంలోని రైతుల బాధలు వర్ణతీతంగా ఉన్నాయని, తేమ శాతం ఎక్కువ తక్కువ అని చూడకుండా మీడియేటర్స్ పాత్ర లేకుండా ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఏ పూట హార్వెస్టింగ్ జరిగితే ఆ పూట ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యాన్ని సేకరించి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించాలన్నారు. అన్ని ప్రాంతాలు సందర్శించి రైతుల నుంచి వారి అభిప్రాయాలు తెలుసుకొని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి నివేదిక అందజేయటమే ఈ పర్యటన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ, చల్లగొల్ల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రమేష్ చౌదరి, నిమ్మగడ్డ సత్యసాయి, గోవాడ శివ రైతులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రైతుల్ని అడుగడుగునా కూడా దగా చేస్తూ ఉంది. ఆర్బీకే కేంద్రానికి వెళ్ళినటువంటి రైతుల దగ్గర 17% వరకు తేమ శాతం చూపించి, ఇంకో 10-17% అదనపు తేమ ఉందని, మళ్ళీ తాలు తప్ప ఉందని, గింజ పరిపక్వత రాలేదని, మట్టిపేటలో ఉన్నాయని చెప్పి రైతు దగ్గర మళ్ళీ కోత విధిస్తూ ఉన్నారు. ఇవాళ రోజున ఆర్బీకే కేంద్రంలో నిర్ణయించినటువంటి తేమ శాతం కాకుండా రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా 17% తేమ శాతం అధికంగా ఉందని చెప్పి చెప్తున్నాడు. రైస్ మిల్లర్స్ తప్ప, ఆర్బీకే కేంద్రాలు తప్ప, మీరు రైస్ మిల్లర్ అని ఆర్బీకే కేంద్రం అని ఒక్కచోటే తేమ శాతం నిర్ణయించాలి. అది ఆర్బీకే కేంద్రంలోనే నిర్ణయించాలి. మళ్ళీ రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వేరే శాతం అంటే ఎవరిది ఆ బాధ్యత ఎవరిది? కాబట్టి ఇది రైస్ మిల్లర్స్ ఆర్బీకే కేంద్రం వాళ్ళు కుమ్మక్కయ్యి, అది కాకుండా లారీలు కాంట్రాక్ట్గా ఒక అతనికి ఇచ్చారు. లారీ కావాలంటే వెంటనే లారీ రాదు, సవగ్గా ఉన్నప్పుడు మాత్రమే అతను లారీలు పంపిస్తాడు, డిమాండ్ లేనప్పుడు మాత్రమే లారీలు పంపిస్తాడు. అప్పుడు దాకా వీళ్ళంతా కూడా ధాన్యం ఆరబెట్టుకోవాలి. ఇవాళ ఇక్కడ రైతుతో మాట్లాడుతూ ఉంటే బుర్ర ప్రసాద్ దగ్గర, రైతు రోజుకు 10,500 రూపాయలు ఖర్చు అవుతుంది పరదాల నిమిత్తంగా. ఆ రకంగా 10 రోజులు కనుక లేట్ అయితే 1,00,000 రూపాయలు, 20 రోజులు లేట్ అయితే 2,00,000 రూపాయలు. ఇవాళ వాన పడతా ఉంటే గబగబా కప్పేసుకుంటాం, మళ్ళీ తడిసిపోవటం, మళ్ళీ ఆరబెట్టుకుంటాం. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఒకవేళ ధాన్యం కనుక తడిసిపోతే, తడిసిపోయిన ధాన్యాన్ని తేమ శాతం లెక్క చేయకుండా కొన్నాడు, రంగుమారిన ధాన్యాన్ని కొన్నాడు, రైతుకి నష్టం రాకుండా ఆయన అన్ని రకాలుగా చినుకులు పడి బండి కొన్ని పరిస్థితి ఏంటి సార్? ఎంఆర్ఓ గారు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు మన మీరు అలర్ట్ చేసిన బిల్లుల్లో మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక పర్సన్ ఉంటున్నాడా లేదా? మరి 3 రోజుల రైతు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రైతు వ్యవసాయానికి ముందు ఓ పక్క నాణ్యమైన విత్తనాలు ఇవ్వలేదు ప్రభుత్వం, అదేవిధంగా ఎరువులు సబ్సిడీ ఇవ్వలేదు, అనేక ఇబ్బందులతో అప్పు చేసి వాళ్ళ మంగళసూత్ర తాకట్టు పెట్టి ఈ రోజున వ్యవసాయ కష్టపడి పండించుకున్నాడు. వాళ్ళ నోటికాడ కూడా ఈ ప్రభుత్వం దగా చేస్తుంది. కష్టపడి సంపాదించుకుని ఆయన పండించిన పంటనే అమ్ముకోలేని స్థితిలో ఈరోజు రైతు ఉన్నాడంటే చాలా బాధేస్తుంది. వాళ్ళ రైతు కన్నీళ్లు మన రాష్ట్రానికి మంచిది కాదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా ఇవాళ మీడియేటర్స్ అందరూ చేరి వాళ్ళ రైతుని నట్టేట ముంచిపోతున్నారు. దయచేసి ప్రభుత్వం కళ్ళు తెరవండి. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పేది పచ్చి అబద్ధాలు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏదేది చెప్తాడో చూచా తప్పకుండా కలెక్టర్లు కానీ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పనిచేస్తే సంతోషంగా ఉంటుంది. తప్ప వాళ్ళ దొంగ ఒక 420 ఎవరైతే సైకో సీఎం ఉన్నాడో ఆడికి తెలియదు రైతు కష్టం. ఆడికి ఎంతసేపు దోచుకోవడం తప్ప రైతుకి పడే కష్టాలు కానీ, రైతు పడుతున్న ఇబ్బందులు కానీ ఇవాళ చూస్తున్నాం. వాళ్ళ రైతు ఏమని చెప్పాలో మాకే అర్థం కావట్లా. రోజుకి 10,000 ఖర్చు పెట్టి పండించిన పంటను కాపాడుకుని ఈ రోజున ఇంత ఇబ్బందులు పెడుతుంది. ఒక పక్కన ఆరోగ్య సెంటర్లు అంటాడు కానీ ఏది కూడా ప్రభుత్వం చెప్పేది జరగట్లేదు. దానికి విరుద్ధంగా పనిచేస్తుంది ప్రభుత్వం. వాళ్ళు మీరు ఆలోచన చేయాలి, 20 సంవత్సరాల నుంచి ఓటేసిన గెలిపించిన కొడాలి నాయన ఏమయ్యాడు? జేబులు నింపుకుంటున్నాడు, దోచుకుంటున్నాడు, కొల్లగొడుతున్నాడు. ఏమైంది? రైతు కష్టాలే పట్టదా? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. పర్సంటేజ్ ఎక్కువ చూపిస్తున్నారు, ఆర్బిఎల్ తక్కువ చూపిస్తున్నారు. బయట అమ్మితేమో 1,000 రూపాయలు అడుగుతారు. మన పెట్టుబడి ఎంత పెట్టి రెండో పంటకు అవకాశం లేదు. మరి